ఉత్సాహ హక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎంతో మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటైజేషన్ అవుతుంది అన్న వార్త తెలిసిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఒక షాక్కు గురైన విషయం మనం చూస్తా ఉన్నాం. వేలాది ఎకరాల భూమితోటి ఎన్నో వేల మంది ఉద్యోగులతో దాదాపు 100,000 పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ స్టీల్ ప్లాంట్తో సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలుసు. అంతేకాకుండా క్వాలిటీ పరంగా కూడా అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చుకొని వరల్డ్ మార్కెట్లో కూడా విశాఖపట్నం స్టీల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. విశాఖ నగరానికి పేరు కూడా ఒక ఉక్కు నగరంగా మార్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఏదో ఒక పరిశ్రమగా ఎవరు భావించట్ల, అది తెలుగు ప్రజల యొక్క గుండె చప్పుడుగా అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. ఒక మనిషికి ఉచ్ఛ్వాస నిశ్వాస రాలకు తెలుగు ప్రజలందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ని అలా భావిస్తూ ఉన్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్ ఏదో ఒక కారణం నష్టాలు వస్తున్నాయని ఒక కారణంతో 100% ప్రైవేటైజేషన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం అంటే ఇది ఎవరిని కూడా జీర్ణించుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% ప్రైవేటైజేషన్ చేస్తాము అంటే ఒక మనిషి శరీరం నుంచి తలని విడిదీస్తే ఎలాంటి భావన కలుగుతుందో విశాఖ ప్రజలకే కాదు తెలుగు ప్రజలందరూ కూడా అలాంటి భావన ఈరోజు ఏర్పడతాము. అందుకే మన ఆ నిర్ణయం తెలిసిన దగ్గర నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున అటు కార్మిక సంఘాలు కావచ్చు, లేకపోతే పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందించడం జరిగింది. మరి విశాఖ వాసిగా ప్రత్యేకించి విశాఖ తల్లి ఒళ్ళు పెరిగి ఎదిగి ఒక స్థాయికి చెందిన వ్యక్తిగా నా మీద కూడా ఒక బాధ్యత ఉంది ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు ఎంతమంది ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకుంటే మరి ఈరోజు మన పదవులైన కనీసం త్యాగం చేసి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నేను సైతం ఇందులో పాల్గొంచుకోవాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా మనం అనుకోవడం జరిగింది. ఇది రాజకీయాలకి పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా ఒక ప్రజా ఉద్యమంగా మారిపోతున్న తరుణంలో ఈ పదవులు అనేది తొడపాయంగా భావించి అందరూ కూడా ముందుకొస్తే ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే వ్యక్తులపైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారు. తప్పకుండా ప్రజల గుండె చప్పుడుగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిపోతుందనే ఉద్దేశంతో ఈరోజు నేను ఒక అడుగు ముందుకేసి నా రాజీనామా పత్రాన్ని కూడా రాయటం అలాగే స్పీకర్కి పంపించడం జరిగింది. 1,000 కిలోమీటర్ల ప్రయాణం కూడా ఒక అడుగుతో స్టార్ట్ కావాలి. ఈరోజు ఈ రాజీనామాతోటి తప్పకుండా మిగతా పార్టీలు కూడా పార్టీల కేరడికి అతీతంగా వాళ్ళ వాళ్ళ పదవికి రాజీనామా చేసినప్పుడు ఈ పాలకుల పైన ఒత్తిడి ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారని వారు కూడా ఆలోచన మొదలుపెడతారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తప్పకుండా ఉపసంహరించుకొని స్టీల్ ప్లాంట్ వల్ల మనకి ఏదైతే ఉందో అలాంటి స్థితిలో ఉండే విధంగా ప్రైవేటేషన్ కాకుండా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి అన్ని వైపుల నుంచి కూడా నాకు దాదాపు ఒక 3-4 hours ఇన్విటేషన్ ఇస్తుంది. అది అక్రాస్ పార్టీస్ పొలిటికల్ పార్టీస్ కాదు, లేకపోతే యూనియన్స్ కాదు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కాదు, ఉద్యోగస్తులు కాదు, లేకపోతే ఇంకా వార్డులు కాకుండా అందరి నుంచి కూడా పెద్ద ఎత్తున దీనికి స్పందన లభిస్తుంది, బ్రహ్మాండమైన మద్దతు లభిస్తూ ఉంది. అందరూ కూడా దీన్ని 100% మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నారు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఖచ్చితంగా ఒక చర్చకు తెచ్చిపోయేటువంటి నిర్ణయం ఇది. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మేము మీతో పాటు ఉంటాం, మీ పాటలో నడుస్తామని చెప్పిన ఎంతమంది ముందుకొస్తూ ఉన్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ నుంచి కూడా అందరూ అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడుతున్నారు, అలాగే మిగతా పొలిటికల్ పార్టీస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మన కార్యాచరణ ఏంటి, ఎలా దీన్ని చేయాలి, ఎలా దీన్ని ఒక ప్రజా ఉద్యమంలాగా చేయాలి, దీన్ని ఏం చేస్తే మనం దాని మీద మనం కూర్చోవాల్సిన అవసరం ఉంది, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అందరూ సంస్థ తక్కువస్తూ ఉన్నారు. అందుకే నేను నా వంతు బాధ్యతగా ఈ రాజీనామాతో ప్రారంభం చేసుకొని ఒక నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసుకొని దీంట్లో ఏ పార్టీలకు సంబంధం లేదు, ఇది ఒక నాన్ పొలిటికల్ జేఏసీ ఉంటుంది. ఆ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం
ఏదైతే ఆ రోజు ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్నామో స్టీల్ ప్లాంట్ దీన్ని కాపాడుకోవడం కోసం అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒకసారి ఆ స్టీల్ ప్లాంట్ సాధన రోజు గుర్తు చేసుకుంటే మీ అందరూ కూడా తెలుసు, ఆ రోజు అమృతరావు ఏదైతే గుంటూరు సంబంధించిన ఒక దళిత వర్గం చెందిన వ్యక్తి, ఆ వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం వచ్చి ఇక్కడ ఆ దీక్ష కూర్చోవడం జరిగింది. అంతేకాదు ఆ రోజు పార్లమెంట్లో కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసం చర్చ జరుగుతున్నప్పుడు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసం మద్దతు పలికారు. మరి నేను ఎంపీగా ఉన్న సమయంలో అయితే ఈ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజేషన్ చేస్తారు, కొంత పర్సంటేజ్ డిజిన్వెస్ట్మెంట్ చేస్తారని ఆ రోజు ఒక ప్రకటన వస్తే, ఆ రోజు అఖిలపక్షం అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత ఏంటి ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరణ చేసుకుని 1,000 కోట్ల రూపాయలు సాయం చేసి ఆ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియని పక్కన పెట్టిన విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు స్టీల్ ప్లాంట్ వేలాకరాల భూమి ఆ రోజు రైతులు అలాగే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారంటే ఏదో ఒక పరిశ్రమ అని కాదు, అక్కడ ఒక ఉపాధి లభిస్తుంది, మన జీవన స్థితిలో మారిపోతాయి, విశాఖపట్నం ఫేస్ మారిపోతుంది, విశాఖపట్నం కొత్త భూమి వస్తుందన్న ఉద్దేశంతో ఆ రోజు వేలాది కుటుంబాలు వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళకున్న భూములు ఉండగలిగింది. అలాగే ఈరోజు కూడా ఎంతో కొంతమందికి ఉపాధి లభించక ఆర్ కార్నర్లతో వాళ్ళు ఉపాధి కోసం తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ ఒక పక్క ఉంటే కేవలం నష్టాలు వస్తాయని సాగుతోటి ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది చాలా చాలా తప్పు. ఏదైనా ఒక ప్రభుత్వ రంగంలో సంస్థ ఉన్నప్పుడు అది నష్టం వస్తున్నప్పుడు దాని మీద సీరియస్గా దృష్టి పెట్టాలి. ఎందుకు నష్టాలు వస్తూ ఉన్నాయి, దానికి ప్రధానంగా కారణం ఏంటి, మేనేజ్మెంట్ ఫాల్ట్ ఉందా, దానికి ఇంకేదో అదర్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఒక్కసారి దాన్ని రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూస్తే ఈరోజు నష్టాలకి ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్కి సొంత ధనులు లేకపోవడం. మరి క్వాలిటీ పరంగా ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో బ్రహ్మాండమైన పేరు విశాఖపట్నం స్టీల్ కంటే. ఇప్పుడే నేను కొంతమంది బిల్డర్స్తో మాట్లాడాను, ఏంటి విశాఖపట్నం స్టీల్ అంటే వాళ్ళు అంటారు సార్ తండ్రికి 1,000-2,000 రూపాయలు ఎక్కువైనా సరే మేము విశాఖ స్టీలే వాడతాం ఎందుకంటే అటువంటి క్వాలిటీ ఉంది ఇట్లా చెప్పని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎంతోమంది ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్ సంస్థలకి మైన్స్ మనం గవర్నమెంట్లో అలగేట్ చేస్తా ఉన్నాయి, అటువంటిది ఒక మంచి మైను స్టీల్ ప్లాంట్ కూడా అలగేట్ చేస్తే దాదాపు టన్నుకి 5,000 రూపాయల పైన ఖర్చు ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో వస్తుంది. మరి అటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప ఒక ప్రజల గుండె తప్పుడు లేకపోతే ఒక ప్రజలతో మమేకమై ఉండాల్సిన ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ విధంగా ఆలోచించాలి తప్ప దీన్ని ప్రైవేటైజ్ చేద్దాం దీన్ని పట్టణం వదిలించుకుందాం అని చెప్పి ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. దీన్ని రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒక ప్రజా ఉద్యమాలకు తీసుకెళ్ళి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్యమం సక్సెస్ కావాలంటే కూడా మీడియా ప్రధానమైన పాత్ర పోషించాలి. మనం గతంలో అనేక ఉద్యమాలు చూసాం, ప్రతి ఉద్యమం సక్సెస్లో కూడా మీడియాలో ప్రముఖంగా ఉంది. మీరు 2 రోజుల మీద చూస్తా ఉన్నాను, అటు సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, అందరూ కూడా తిరిగి మంచి కవరేజ్ ఇస్తా ఉన్నారు, ప్రజలకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మంచి ప్రజా ఉద్యమంగా మారడానికి మీ వంతు సహకారం కూడా కావాలని, ఏదైతే నిర్ణయం తీసుకునే వ్యక్తుల యొక్క మనస్సు మారే విధంగా వాళ్ళ పేరు ఒత్తిడి తెచ్చే విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటూ, నిర్ణయం తీసుకునే పాలకులు ఏదైనా ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే దాని రిప్రికేషన్స్ రియాక్షన్స్ దానికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా వస్తాయో మనం గతంలో చాలాసార్లు చూస్తాం. ఇప్పుడు రైతులు చేస్తున్న పోరాటం చూస్తూ ఉన్నాం, ఏదైతే 66 రోజులుగా చలి ఏమి లెక్క చేయకుండా రోడ్ల పైన పడుకుంటూ వాళ్ళు ఒక మక్కువ దీక్షతోటి ఆ వాళ్ళ యొక్క పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో తమిళనాడులో ఒక జల్లికట్టు వచ్చింది, దాన్ని ఎలాగ వాళ్ళు పోరాటం చేశారో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం కూడా ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని మలుచుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకో లేకపోతే పార్టీలకో దీన్ని క్లెయిమ్ చేసుకోకుండా ఒక ప్రజల ఆలోచనలు ఆలోచించి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పని ఒకసారి మీ ద్వారా అందరూ కూడా అగ్రీ చేసుకుంటూ ఈ నాన్ పొలిటికల్ జేఏసీని కొంతమంది ఏర్పాటు చేసుకుంటాం. ఆ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అందరం కూడా కృషి చేస్తామని చెప్పని మీ అందరికీ మనం చేస్తాం. ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళపై రాష్ట్ర ప్రభుత్వం దీన్ని లీడ్ చేయాలి అనే ఒక అంటే రాష్ట్ర ప్రభుత్వం లీడ్ చేయాలంటే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం లీడ్ చేయాలి. ఏం లీడ్ చేయాలంటే ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, విశాఖలో ఉంది కాబట్టి
తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే మిగతా ఇతర అన్ని పార్టీల నాయకులు కానీ అగ్రవర్షణ ఏర్పడైనా సరే ఢిల్లీకి వెళ్ళి ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ కలిసి ఈ ఫ్లాట్ యొక్క ప్రాధాన్యత చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మిగిలిన ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నాం, విశాఖపట్నం ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవాల్సిన రోజు నేను పార్టీ లైన్స్ కూడా క్రాస్ చేసి దాన్ని నేను స్వాగతించాను. ఎందుకు స్వాగతించానంటే ఒక విశాఖవాసిగా విశాఖపట్నానికి ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తూ ఉంది, విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ గుర్తిస్తాను, నేను పార్టీ లైన్ కూడా క్రాస్ అక్కడ క్రాస్ చేసి నేను దానికి స్వాగతం జరిగింది. అటువంటిది విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఒక పక్క రావాల్సిన రైల్వే జోన్ కొద్దిగా రాలా, ఇంకో పక్క రావాల్సిన స్పెషల్ స్టేటస్ కూడా రాలా, అటువంటి ఎన్ని ఉన్న నేపథ్యంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రజల గుండె చప్పుడుగా ఉన్న స్టీల్ ప్లాంట్ని నష్టాల సాగుతోటి 100% ప్రైవేటైజ్ చేస్తారంటే ఈరోజు దాంట్లో మనం కానీ పార్టిసిపేట్ చేసాం ప్రజాగోద్యంలో ఈ స్టీల్ ప్లాంట్ కానీ పరిశీలించుకోకపోతే అందరం కూడా ఒక చరిత్రహీనులుగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ పదవులు అనేది ప్రజలు అనుకుంటే ఎందుకంటే పెద్ద పెద్ద పదవులు వస్తాయి, ప్రజల ఆగ్రహానికి ఒకసారి గురైతే ఏ వ్యక్తిని కూడా ఎవరు కాపాడలేదు. ఈరోజు ప్రజలు స్టీల్ ప్లాంట్ కావాలి అని అందరూ కోరుకుంటా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటైజేషన్ కాకూడదు అనేది ఏ సాధారణ వ్యక్తులైనా కూడా చెప్తా ఉన్నారు. అటువంటి నేపథ్యంలో నేను మిగతా రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతి అందరూ కూడా ఉంటే కొడతా ఉన్నాను. పదవులు కట్టివ్వడం ముందు ప్రజల యొక్క మనోభావాలు మారినట్టు వాళ్ళ ఆలోచన ప్రకారం మనం అందరం కూడా ఒక దాటి మీద వచ్చి పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఈ స్టీల్ ప్లాంట్ సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అప్పీల్ చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చుంటే ఈ నిర్ణయం తీసుకుని ఉండేది కాదని అందరి అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అదే నేను చెప్తున్నా కదా, ఆ డెలిగేషన్ తీసుకెళ్ళి గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారికి అలాగైతే ఎవరైతే కమిటీ ఉందో బిజినెస్ కమిటీ అందరినీ కలిసి స్టీల్ ప్లాంట్ ఏ నేపథ్యంలో ఏర్పడింది, స్టీల్ ప్లాంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, దాని ఇంపార్టెన్స్ మొత్తం చెప్పి అక్కడ ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం పైన దీన్ని విరోపం చేసే విధంగా రాష్ట్రపతి కూడా ప్రయత్నం పెడతారు. అది విషయం కాదు, ఏ విధంగా ఫార్మెట్లో కావాలంటే ఆ ఫార్మెట్లో కాదు తప్పకుండా మళ్ళీ ఇస్తాను అని విషయం కాదు. అక్కడ ఎమోషనల్గా నా చేత ఒకటి స్వయంగా రాసి నేను రాజీనామా పంపించాను. అది ఫార్మెట్ లాగా ఫార్మెట్ పంపిస్తాను, అదే దాంట్లో వేరే రెండో చంద్రబాబు వెంటనే లేఖ రాశారు కేంద్రానికి. ఇప్పుడు కనీస ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు, లేఖ కూడా రాసిన పరిస్థితి లేదు. దీని మీద అదే నేను చెప్పింది ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా బాధ్యత ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక 18 ఎంప్లాయీస్ కాదు, లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా స్టీల్ ప్లాంట్తో సంబంధం ఉన్నవాళ్ళు. నేను చెప్పినందుకే ఇది ఒక తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న. అటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడంలో ముఖ్యమంత్రి కూడా ప్రధాన బాధ్యత ఉంది. ప్రధానమంత్రిని కలవాలంటే ఇక్కడ ఒక డెలిగేషన్ వెళ్ళాలంటే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా ఆల్ పార్టీ తీసుకెళ్ళచ్చు, లేదు ముఖ్యమంత్రి గారే ఎంపీలు తీసుకుని వెళ్ళచ్చు, కలిసి ప్రధానమంత్రి కలిసి ఒత్తిడి తేవచ్చు. ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకం సెంట్రల్ గవర్నమెంట్ వ్యతిరేకం అంటే కూడా ఈ నిర్ణయానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం కోసం ఏ విధమైన త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ఏం చేయాలి ఏంటి అనేది నేను ముందు నా రాజీనామాతో స్టార్ట్ చేశాను. నేను రేపు నా పెట్టుగా చేసి కూర్చుంటున్నారు, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం ఈ ఉద్యమాన్ని ఎలా ఫేస్కెళ్ళాలో ముందుకు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఎవరో ఏం స్టెప్ చేయాలి, ధర్నాలు చేయాలా, బంద్లు చేయాలా, లేకపోతే ఇంకేదైనా నిరాకరణ చేయాలా, లేకపోతే ఇంకొక యాక్షన్ ప్లాన్ చేయాలా, ఏంటిదో రోడ్ మ్యాప్ కూడా అందరూ మాట్లాడుకుంటాం. దాని ప్రకారం ఏటువంటి ఒత్తిడి చేయాలి, ఏ విధంగా ఉద్యమం చేయాలి, ఆల్ పార్టీ నాన్ పార్టీగా చేసి నిర్ణయించిన దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. అందరూ గంట పట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వెనక ఉంటారు తప్ప ఎమ్మెల్యేలు ఎంపీలు ముందుండి పొలిటికల్ పార్టీలు వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి, క్లెయిమ్ తీసుకోవాలి అనే ఒక ఆలోచన లేకుండా నాన్ పొలిటికల్ గానే దాన్ని ముందు తీసుకురావాలి. పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేదు. నేను ఇప్పుడు ఈ నిర్ణయాన్ని కూడా నేను పార్టీకి చెప్పలేదు, నేను ప్రయత్నం చేస్తున్నా అని పార్టీలకు అత్యంతంగా నేను చేస్తా ఉన్నాను. ఇక్కడ నా ఇంట్రెస్ట్ ఎస్పెషలీ నా ప్రత్యేకంగా నా ఆలోచన ఏంటంటే నేను 1980లో ఒక స్టూడెంట్గా ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చాను. ఇక్కడ నేను లా కంప్లీట్ చేసిన తర్వాత ఒక చిన్న ఉద్యోగం చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసి పొలిటికల్గా కెరీర్ ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఈరోజు నాకు ఒక గుర్తింపు గౌరవం నుంచి విశాఖపట్నం. అటువంటి విశాఖపట్నంలో ఉన్న ఈ ఇండస్ట్రీ ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఇది 100% ప్రైవేటైజేషన్ కాబట్టి ఉంది అనే నిర్ణయం తీసుకునేటప్పుడు ఇటువంటి
ఇటువంటి ఎన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ గుర్తింపుగా నాకు ఇచ్చిన విషయం ఉంటానికి న్యాయం జరగాలి, ఈ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉండాలి ఉద్దేశంతో మేము తీసుకున్న నిర్ణయం. సార్ గత ప్రకటనలన్నీ ఇప్పుడు వైసీపీ కానీ ఇక్కడ ఉంటున్న టీడీపీ అంటున్నారు, వీటన్నిటికీ బాధ్యత ఉంది ఒక స్టీల్ ప్లాంట్ సొంత కనులు ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా? తప్పకుండా, ఎందుకంటే ఇది ఏదో ఇప్పుడు ఒక వైసీపీని బ్లేమ్ చేయటం లేకపోతే ఇంకొకరిని పొగటం ఇక్కడ కాదు. స్టీల్ ప్లాంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు దాకా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవడం ఇది అందరి వైఫల్యం. ఆ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఏమంటే ఈరోజు నష్టాలు వస్తున్నాయనే సాగుతోటి ఈ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ అనే పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే దాదాపు దానికి 5,000 రూపాయల పైన ప్రొడక్షన్ కాస్ట్ డబ్బులు మేము ఉంటే. సార్ మీరు నాన్ ప్రొడక్షన్ చేసి అంటారు ఓకే, కానీ మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ సొంత గనుల కోసం కానీ నష్టం రావట్లేదు, లాభాలు సీపీఎం పార్టీ పోరాడుతుంది మొదటి నుంచి కూడా. ఇప్పుడు సీపీఎం పార్టీ మొదటి నుంచి పోరాడుతుంది, ఏటీ వామపక్షాలు కూడా పోరాడుతుంది, వాటిని కూడా మీరు తప్పకుండా వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు వచ్చి వాళ్ళకి నవ్వులుంటారు. ఆల్రెడీ నర్సారు మాట్లాడారు, కలుద్దాం అన్నారు, కలుస్తున్నాం. సిపిఐ సిపిఎంఏ కాదు, ఈ స్టీల్ ప్లాంట్ ప్రదక్షిణ కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా అంటే ఒక ప్రెషర్ బిల్డప్ కావాలి. దీన్ని అటెండ్ ఇప్పుడు నేను నాకు ఈరోజు ఎక్స్పీరియన్స్ తర్వాత మాట్లాడిన ఏ ఒక్క వ్యక్తి కూడా
తొందరపడ్డామని కానీ ఎందుకు హేస్టీ డిసిషన్ కానీ లేకపోతే ఎవరు రోడ్డు కానీ మాట్లాడాలి, ఎవరు మాట్లాడడం కూడా చాలా చాలా పాజిటివ్గా, ఎందుకంటే అక్కడ ఇది నా గొప్పతనం లేకపోతే మొదటి కాదు, అక్కడ ఇష్యూకు ఉన్న స్ట్రెంగ్. స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటైజ్ చేస్తానే వార్త ఏ ఒక్కరికి డైజెస్ట్ కాదు. ఆ వార్తలో ఆ ఇష్యూలో స్ట్రెంగ్ ఉంది కాబట్టి తీసుకున్న డిసిషన్ ఇంపార్టెంట్ వచ్చింది. ఇది కాకుండా ఏదైనా ఒక వేరే సిల్లీ తెలుసుకో పొలిటికల్ తెలుసుకో రిజైన్ చేస్తే మీలో 1/4 కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఏదో పొలిటికల్ తీసు అనుబంధం దృష్ట్యా ఒక విశాఖపట్నంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేసిన వార్త మాకు డైజెస్ట్ కాలేదు. ప్రజలు కూడా అదే ఫీల్ అవుతా ఉన్నారు. సో ప్రజలతో పాటు ప్రజాప్రజలు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పదవులు అనేది ఇంపార్టెంట్ కాదు అని నిర్ణయం తీసుకున్నాను.